నమస్కారం. 24 టీవీ అమరావతి వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రైస్ పూలింగ్ వ్యాపారం 20 లక్షలు స్వాధీనం. టీడీపీ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు మేలు చేయడం లేదు. సాహితీ మిత్రుల సమావేశం. ధనస్వామ్యం వారసత్వ రాజకీయాలపై సదస్సు. ఈ నెల 17వ తేదీన కుల నిర్మూలన పోరాట సమితి 6వ మహాసభలు. రైస్ పూలింగ్ వ్యాపారం అద్భుత శక్తులు ఉన్నాయని ఆర్భాట ప్రచారాలతో ముగ్గురి వద్ద డబ్బులు వసూలు చేసిన వారిని అరెస్ట్ చేసి వారి నుండి 20 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా అర్బన్ ఎస్పీ సిహెచ్ విజయరావు తెలిపారు. చీరాలకు చెందిన కర్ణాటి ప్రసాద్ తన వద్ద అతీంద్రియ శక్తులు గల రైస్ పుల్లింగ్ ఉందని, రత్నాలు వజ్రాలు పొదిగి ఉందని, అది ఇంట్లో ఉంటే కోటీశ్వరులు అవుతారని చెప్పి దశల వారీగా ముగ్గురి నుండి 20 లక్షలు వసూలు చేశారని, ఆ డబ్బుతో స్థిరాస్తులు షాపింగ్ కాంప్లెక్స్లు నిర్మించారని ఆయన తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి నిందితుడు కర్ణాటి ప్రసాద్ను అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 18 లక్షల రూపాయలు విలువగల 2 కార్లు స్వాధీనం చేసుకున్నామని, ఇలాంటి వాటిని నమ్మి మోసపోవద్దని, ప్రజలు చైతన్యవంతులు కావాలని జిల్లా అర్బన్ ఎస్పీ కోరారు. చెప్పుకుంటే ఒక కర్ణాటి ప్రసాద్, ఇతను చీరాల టౌన్ వాసి ప్రకాశం జిల్లా. ఇతను ఒక వ్యక్తికి దశల వారీగా కొన్ని డబ్బులు ఇచ్చినట్టు మా దగ్గర పిటిషన్ వచ్చింది. ఆ డబ్బులు ఇచ్చింది కూడా మన సెంట్రల్ కేఫ్ లాడ్జ్లో గత 2 సంవత్సరాలు బట్టిగా వాళ్ళు ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ చేసుకుంటున్నారు. ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ దేని గురించి అంటే రైస్ పుల్లింగ్ డివైస్, ఏదైతే రైస్ ఉన్నాయో దాన్ని పుల్ చేసే డివైస్. ఆ పుల్ చేయటం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటంటే, ఇంట్లో మహత్యం జరిగి వాళ్ళందరూ కూడా మరి కొద్ది రోజుల్లోనే వాళ్ళు కోటీశ్వరులుగా అయిపోయి ఇంట్లో ఒక ధనలక్ష్మిలాగా ఒక ధన ప్రవాహం జరిగి వాళ్ళందరికీ కూడా లబ్ధి చేకూరుతుందనే ఉద్దేశంతో ఇదంతా కూడా ఇతను ఆశ కల్పించి చేశాడు. దానికి రైస్ పుల్లింగ్ డివైజ్కి కూడా రత్నాలు, వజ్రాలు ఏదైతే ఉన్నాయో డైమండ్స్ అన్నీ కూడా పొదిగి ఉంటాయి. పొదిగి ఉండడం వల్ల దానికి ఈ గ్రేట్ ఆస్పిషియస్నెస్ ఉంటుంది. దాంతోపాటు దానికి మహాశక్తి వచ్చి ఇది ఉన్న చోట ఒక అద్భుతమైన గొప్ప కార్యక్రమాలు జరుగుతాయి అనే విధంగా అక్కడ కల్పించడం జరుగుతుంది. ఈ విధంగా చేసిన దాంట్లో వీరాచారి అనే అతని దగ్గర నుంచి 11 లక్షలు, మొవ్వ రామానాయుడు అనే వ్యక్తి దగ్గర నుంచి 9 లక్షలు, అలాగే సుధ అనే ఒక మహిళ దగ్గర నుంచి దాదాపు 70 లక్షలు, రామిరెడ్డి అనే వ్యక్తి దగ్గర నుంచి 3 లక్షలు, కృష్ణ అనే వ్యక్తి దగ్గర నుంచి 2 లక్షలు ఇతను వసూలు చేసి రకరకాలుగా ఇతను తన సొంత లాభం కోసం పెట్టుబడులు పెట్టుకుని కొన్ని ఇమ్మోబుల్ ప్రాపర్టీస్ కూడా ఇతను పర్చేజ్ చేసి అందులో షాపింగ్ కాంప్లెక్సెస్ కన్స్ట్రక్షన్ చేసుకుని దాన్ని అద్దెకి ఇచ్చినట్టుగా కూడా అతను మన కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఇచ్చేశాడు. దీని తాలూకా మనం ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి ఇందులో భాగంగానే దాదాపు 20 లక్షల రూపాయలు క్యాష్, దాంతోపాటు 2 కార్లు వర్త్ ఆఫ్ 18 లాక్స్ రూపీస్ కూడా మనం రికవరీ చేయడం జరిగింది. ఇది ప్రజలకు మేము చెప్పేది ఏంటంటే, ఇట్లాంటి నమ్మకాలు కలిగిన రైస్ పుల్లింగ్ డివైజెస్ సంబంధించిన వాటిని నమ్మొద్దు, కొంచెం అవేర్నెస్గా ఉండండి. ఇట్లాంటి తాత్కాలికమైన నమ్మకాలతో ప్రజల్లో ఒక అభూతకల్పనమైన మాటలతో నమ్మకాన్ని కలిగించడానికి ప్రయత్నం చేసి వాళ్ళని నమ్మించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వీళ్ళు గొప్ప వాళ్ళ వాళ్ళని ఆలోచనతో చేసిన కార్యక్రమాలని ఎవరు కూడా జనాలు పబ్లిక్ నమ్మకోకుండా అవేర్నెస్గా ఉండాలని మేము మీడియా వారి ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఈ ఇన్వెస్టిగేషన్లో చాకచక్యంగా పనిచేసిన లాలాపేట ఇన్స్పెక్టర్ గారు, వారు ఎస్ఐలు, అలాగే ఎస్టీఎఫ్ స్టాఫ్ కూడా ఇందులో
ఇన్వెస్టిగేషన్ లో వర్కౌట్ చేశారు, వారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. ఇది ఈ ప్రాపర్టీలో ఈ పిటిషన్ వారు ఇచ్చిన తాలూకా ఏదైతే ఉందో ఆ క్యాష్ అతను వీరాచారి అలాగే మోవ రామానాయుడుకు సంబంధించిన క్యాష్ మ్యాక్సిమం మా వాళ్ళు రికవరీ చేయడం జరిగింది. అయితే మిగతా ముగ్గురు మనుషుల దగ్గర తీసుకున్న వర్త్ ఆఫ్ క్యాష్ అనేది కూడా ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది, అది కూడా రికవరీ చేయాల్సి ఉంది. ఈ ఇది కూడా ఏదైతే ఇప్పుడు ఈ డబ్బుతో వీళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులు ఇచ్చిన డబ్బుతో కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్స్ కానీ ప్రాపర్టీస్ కానీ ఏదైతే ఉన్నాయో అది కూడా మేము డాక్యుమెంట్స్ సీజ్ చేసి అది కూడా కోర్టు వారి పరిధిలోకి పంపిస్తాం. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే ఎట్లాంటి చీటింగ్ యాక్టివిటీస్ని ప్రజలు ఎంటర్టైన్ చేయొద్దు, ఎవరు కూడా ఎట్లాంటి కార్యక్రమాలని ప్రమోట్ చేయొద్దు. ఇందులో పనిచేసిన మా సిబ్బందికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అధికార తెలుగుదేశం ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు మేలు చేయడం లేదని వైఎస్ఆర్సీపీ నాయకులు విమర్శించారు. గుంటూరు నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. అధికార తెలుగుదేశం ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని, అరాకుర అభివృద్ధి తప్ప మరే పురోగతి లేదని, పరిశ్రమలు మూతపడుతున్నాయని, ప్రభుత్వ మాటలకు చేతలకు పొంతన లేదని వారు అన్నారు. ఈరోజు రాష్ట్ర కార్యదర్శి పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి అర్బన్ అధ్యక్షులైనటువంటి అప్పటి గారి ఆధ్వర్యంలో ప్రత్యేకించి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తీల్చడమే ఒక నేరం అయితే, కొత్త ఆంధ్రప్రదేశ్ వచ్చి అబద్ధాల కోరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్యాపిటల్ సిటీని గుంటూరులో తీసుకొచ్చి రైతులను మోసం చేయడమే కాకుండా క్యాపిటల్ సిటీ అయిన గుంటూరులో అరకొర అభివృద్ధి తప్ప ఎక్కడ అభివృద్ధి చెందేటువంటి పరిస్థితే కానరావటం లేదు. కానీ మాటలు చూస్తేనేమో ఏరులు దాడుతూ ఉంటాయి, పని చూస్తేనే ఎక్కడ కూడా అభివృద్ధి అగపడే పరిస్థితి కానరావటం లేదు. రోడ్లు అద్మాన దిశలో ఉన్నాయి, మంచినీటి సమస్య లేదు. ఒక పక్క నుంచి ముఖ్యమంత్రి గారు అన్ని మీటింగ్లో చెబుతూ ఉంటాడు కరెంటు ఆంధ్రప్రదేశ్లో ఎక్సెస్గా ఉంది అని. నిత్యం కూడా గుంటూరులో కరెంటు గంట రెండు గంటలో తీసేటువంటి పరిస్థితి ఎక్కడా కానరావటం లేదు. ఒక పక్క నుంచి ముఖ్యమంత్రి గారు అభివృద్ధి కరెంటు మిగలటం అనుకుంటే ఇండస్ట్రీస్ మూతపడ్డాయి, కరెంటు ఎక్సెస్ ఉందని ఆలోచన చేయకుండా ఏదో కరెంటు ఎక్సెస్ ఉంది మేము కరెంటు బాగా ఇస్తున్నాం అని చెప్పే పరిస్థితి, ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ముఖ్యమంత్రి గారు కేవలం ప్రకటనకే పరిమితం తప్ప ఇక్కడ మంచినీటి సమస్య కానీ, రోడ్లు కానీ, ట్రాఫిక్ కానీ, అలాగే చూస్తే ప్రతి సమస్య కూడా బడుగు బలహీన వర్గాలకు కానీ లేకపోతే ప్రజలకు కానీ మేలు చేసే పరిస్థితి కంటే కేవలం మాటలతోటి కాలయాపన చేస్తూ కాలాన్ని అల్లేస్తూ ఒక సమస్య మంచిదైనప్పటికీ కూడా దాన్ని స్పందించకుండా ఒక పక్క నుంచి కలుషిత నీరు తాగి జనం చనిపోయారు, దానికి ఏ రకమైనటువంటి విచారణ లేదు, వాళ్ళకి డబ్బిచ్చే పరిస్థితి లేదు. ఒక పక్క పేదవాళ్ళ గృహాలు ఇస్తామని చెబుతూ ఉన్నారు, ఒక పెద్ద పండగ చేసుకుంటా ఉన్నారు, అది ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఎలా ఇస్తారో తెలియదు, కేవలం మాత్రం మాటలకి పేపర్లకే పరిమితం అవుతూ ఉన్నాయి తప్ప ఎక్కడ పనిచేసే పరిస్థితులు లేదు తెలుగుదేశం ప్రభుత్వం లేదు. ఈరోజు కూడా ప్రచార హోదా కోసం ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించకుండా ఐదుగురు ఎంపీలు రిజైన్ చేసి వాళ్ళందరూ కూడా తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా బీజేపీతో పోట్లాడి బీజేపీ ఇవ్వట్లేదు అనేటువంటి నేరాపంతో ఐదుగురు ఎంపీలు పదవికి త్యాగం చేస్తే చంద్రబాబు నాయుడు ఏమో ఎంపీలను త్యాగం చేయడు, వాడతాడు పని చేయించుకుంటాడు, బీజేపీతో పొత్తుంటాడు, కానీ మాటలతో ఏమంటారంటే ఐదుగురు ఎంపీలు ఎందుకు రిజైన్ చేశారంటే రేపు పార్లమెంట్లో వాదించే అవకాశం లేకుండా ఉండటం కోసం చేశారని చెప్పి చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు మాటలు ప్రజలు నమ్మొద్దని, కేవలం మాటలకే పరిమితమని, ప్రజల మీద కోసే ప్రభుత్వం తెలుగుదేశం కాదని, జగన్మోహన్ రెడ్డి గారు కష్టాన్ని నష్టాన్ని చూసి ప్రజల యొక్క మేలు కోరి మరి ఇప్పటిదాకా 2600 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్న పరిస్థితి ఉంది. గుంటూరు పరిస్థితి వస్తే మాత్రం ఇంత అద్భుతమైనటువంటి ప్రభుత్వం ఇంతవరకు లేదు, కార్పొరేషన్లకి ఎలక్షన్ పెట్టేటువంటి దమ్ము ధైర్యం కూడా తెలుగుదేశానికి లేదు. 4 సంవత్సరాలు గడిచిపోయింది, ఎలక్షన్లు పెట్టే పరిస్థితులు దౌర్భాగ్య స్థితిలో తెలుగుదేశం లేదు. తెలుగుదేశం ప్రభుత్వం కేవలం గుంటూరులో ఉన్నటువంటి కార్పొరేషన్ని బాగు చేసే పరిస్థితి కానీ ఎలక్షన్ చేసే పరిస్థితి కానీ ప్రజలకు మేలు చేసే పరిస్థితి లేదు. కాబట్టి అనేక దఫాలు అప్పలరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి గుంటూరు టౌన్లో మరి దీక్షలు చేశాం. గుంటూరు నగరం నందుగల SHO మీటింగ్ హాల్ నందు అమరావతి సాహితీ మిత్రుల సమావేశం ఆదివారం జరిగింది.
ఈ సమావేశంలో సాహితీ ప్రియులు తమ కవితా రచనలను కథా సంపుటిలపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. కూలీకి వెళ్ళటం అంటే ఒక్కడు కాదు, భార్య తాను ఇద్దరు కూడా వెళ్ళేటటువంటి వాడు. అలా వెళితే ఆయన అతను ఏమో ఈ శివుడు తీసుకొని వెళ్ళి ఆ మట్టిని పోసుకొస్తూ ఉండేవాడు. అలానే గౌరయ్య భార్య సమన కూడా అలా వెళుతూ ఉంటే, ఇంతలో మనము సారు మనము పొలాలకు వెళదాం, శ్రమ జీవులతో స్నేహం చేద్దాం, కూలీని పిల్లలతో చేతులు కలిపి చెమటతో నేలను తడితడి చేద్దాం, పడుగుతో నీటికి స్వచ్ఛత వలనే పనితో మా చైతన్యం పెరుగుతుంది అన్నాడు. చూడండి ఇక్కడ పడుగుతో నీటికి స్వచ్ఛత, ప్రవాహం అనేటటువంటి నదికి ప్రవాహం ఉంది కనుక ఆ నీళ్లు ఎప్పుడు కూడా స్వచ్ఛంగా ఉంటాయి. అదే ఒక గుంటలో నీళ్లున్నాయి అనుకోండి, ఆ నీళ్ళల్లో మురికి వస్తుంది, దోమలు వస్తాయి, మనకు తెలుసు, అవన్నీ కూడా మనకు తెలిసిన విషయం. చెమటతోనే పడుగుతో నీటికి స్వచ్ఛత వలనే పనితో మాకు చైతన్యం కనుక మమ్మల్ని చదువుకోనివ్వండి. మేము చదువుకునేటట్లయితే మా మెదడులో ఉండేటటువంటి సృజనాత్మకత అనేటటువంటిది బయటకు వస్తుంది. అది ఇవాళ చెబుతున్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్ అనమాట. అలాది అది బయటకు వస్తుంది, భావ ప్రకటన బయటకు వస్తుంది అని చెప్పని చెబుతున్నాడు. కనుక మమ్మల్ని పెరగనివ్వండి, పనితో మా చైతన్యం పెరుగుతుంది. మేము స్వంతంగా చేసుకునేటట్లయితే మానవ చైతన్యం అనేటటువంటిది పెరుగుతుంది. భట్టీయంతో వంటలం అవుతాం, పనితో తెలివి, తెలివితో వనరు. భట్టీయంతో ఇవాళ పిల్లల్ని కూర్చోబెడుతున్నారు, వాళ్ళకి ఏం చెప్పలేదు, కూర్చోబెట్టి మెటీరియల్ అది ఒక్కళ్ళకి టెక్స్ట్ బుక్ ఏమిటంటే తెలియనటువంటి స్థితిలో ఉన్నారు. మెటీరియల్ ఇస్తున్నారు, దాన్ని బట్టి వేయిస్తున్నారు. అంటే కాలం నాడు అలానే ఉండేది, ఎప్పుడు గురుకులాలు ఉన్నటువంటి రోజుల్లో బట్టి వెళ్ళ వేయించేవాడు. ఇవాళ ఏమిటంటే ఆ వెళ్ళ వేయించిన ఆ రోజు సంప్రదాయము సంస్కృతి అనేటటువంటిది బాగా ఉంది. ఇవాళ ఏమిటంటే వాళ్ళకి సైన్స్ తప్పితే మరేది కూడా సంప్రదాయము సంస్కృతి అనేటటువంటిది ఎక్కడా కూడా తెలియచెప్పలేదు. బట్టి ఎంతో బండలం అవుతారు. ఇలా కంటే మా చేత బట్టి కనుక వేయించేటట్లయితే మేమంతా కూడా బండలం. అంటే బండంటే ఏ విధమైనటువంటి ఆలోచన శక్తి లేనటువంటి వాళ్ళగా మేమందరము కూడా మారిపోతామని చెప్పని చెప్పాలి. పనితో తెలివి, తెలివితో పనులు. ఒక పని చేస్తేనే ఆ పనిలో నైపుణ్యం ఉంటుంది. ఇవాళ పాఠం కాలేజీ స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ మాస్టర్లు కానీ ఎవరైనా ఇవాళ ఒక పాఠం చెబుతున్నారు అంటే ఇవాళ చదువుకొని చెబుతారు. మళ్ళా నేను క్లాస్కి వెళ్ళేటప్పటికి కొత్త కొత్త ఆలోచనలు అనేటటువంటి వస్తాయి. నిత్య అభ్యాసం, అభ్యాసం పూసి విద్య అంటారు. అంటే నిత్యం అభ్యాసం అనేటటువంటి పని చేస్తూ ఉంటే మా తెలివితేటలు అనేటటువంటివి పెరుగుతాయి. కనుక ఈ రోజుతో ఈ పాఠాలు వద్దు, ఈ మార్కుల చదువులు మాకు అసలు వద్దు, ఈ మార్కుల చదువులు మాకు వద్దు, ఈ బట్టి వేసేటటువంటి మమ్మల్ని బంధాలను చేసేటటువంటి ఈ వ్యవస్థ అనేటటువంటి మాకు వద్దు అని చెప్పిన ఆయన, ఇప్పుడు దాదాపు ఒక 5 ఏళ్ల నుంచి ఉన్నటువంటి విద్యా వ్యవస్థల గురించి దాదాపు ఒక 50 ఏళ్ల క్రితమే చెప్పటం అనేటటువంటిది జరిగింది. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరు నగరం నందు ధనస్వామ్యం వారసత్వ రాజకీయాలపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లాం హాజరయ్యారు. మనం 2 బిలియన్ డాలర్లున్నటువంటి ఆర్థిక వ్యవస్థ, అందులో 50% అటువంటి ఆర్థిక వ్యవస్థ 16 లక్షల మందిని మనం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ తయారు చేసుకుంటే ఏం చేస్తారు? కాన్స్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేస్తారు, అటెండర్ ఉద్యోగాలకు అప్లై చేస్తారు, లేకపోతే మన ఇన్స్టిట్యూషన్స్ ఫెయిల్ అయిపోయినాయి కాబట్టి ఏది డెలివరీ జరగట్లేదు కాబట్టి ఏ పని జరగాలన్నా కూడా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్దాం, ఇంకా ఆయనే మనకు మార్గం, ఆయనే దేవుడు అనే విధంగా వ్యవస్థను తయారు చేసేసి వీళ్ళని ఎక్కువ సంపాదించుకోవడానికి పవర్ కన్సన్ట్రేట్ చేయడానికి కూడా మనం తోడ్పాటు చేయడం జరిగింది, పోలసీ తయారు చేయడం జరిగింది. ఒకప్పటి పరిస్థితి ఉండేది కాదు. ఈరోజు కేరళలో వెళ్తే పంచాయతీ అంటే సెక్రటేరియట్ పంచాయతీలో ఉంటుంది, రాష్ట్రంలో సెక్రటేరియట్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి, ఎవరికి కావాలి అక్కడికి ఆ దేవుడు వెళ్తారు సెక్రటేరియట్కి, ఎమ్మెల్యేలు ఉద్యోగస్తులు వెళ్ళిపించి అక్కడ ఎందుకు బ్రోకర్లు వీళ్ళు తప్పితే సెక్రటేరియట్ దూరు వెళ్తారు, 90% వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అతనికి కావాల్సిన 90% తన గ్రామంలో
అందుబాటులో కావాలి. గ్రామంలో సెక్రటేరియట్ ఉండాలి. వారికి కావాల్సిన రేషన్ కార్డు, వారికి కావాల్సిన పట్టా పుస్తకం, వారికి కావాల్సినటువంటి ప్రైమరీ హెల్త్కి సంబంధించినటువంటి ఇష్యూస్, ఒక రేషను, ఇంకోటో గ్రామంలో విద్య, అన్నీ కూడా గ్రామ స్థాయిలో ఉండాలి. గ్రామ స్థాయిలో సెక్రటేరియట్ కావాలి. అవన్నీ వదిలేసేసి మనం కేవలం బ్రోకర్లకి, ఎమ్మెల్యేలకి, ఉద్యోగస్తులకు కావాల్సిన విధంగా పరిపాలన చేసుకుంటూ మనం నిర్వీర్యం చేస్తూ పోయాము. సో ఇట్లా ఇంకొకటి, ఇందాక నేను చెప్పినటువంటి కరెక్షన్లో భాగం పాలసీ ప్రైవేటైజేషన్, ఇందాక చెప్పాను కదా, ఒక పక్క విద్యారంగంలో అంతా ప్రైవేట్ వ్యవస్థలు, ఆరోగ్యంలో ప్రైవేట్ వ్యవస్థలు, వాళ్ళకి అనుగుణంగా మనం మళ్ళీ స్కీములు తయారు చేస్తాం, ఏదో పేర్లు రకరకాలు పెట్టుకుంటాం, వాటికి వాళ్ళకి అనుకూలంగా మనం స్కీములు తయారు చేస్తాం, పబ్లిక్ పాలసీలు. సో వాళ్ళు కోటి కోట్లు సంపాదిస్తారు, ప్రజాప్రతినిధులు అవుతారు కాబట్టి మరి వాళ్ళ కాలేజీలకు అనుగుణంగానే మరి పాలసీ తయారు చేసుకుంటూ పోతూ ఉంటాం. ఈరోజు పొజిషనింగ్ ఎందుకు లేదు, మనకు పరిస్థితి వాస్తవాలు తెలిసినా కూడా ప్రశ్నించడం అనేది మానేస్తాం. ఉదాహరణకు చెప్తాను, ఈరోజు ఈ దేశంలో దాదాపు మనం 16 లక్షల మంది ఇంజనీర్లు తయారు చేస్తున్నాం. మన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఏదో 2.36 trillion dollars అంటున్నాం. మొన్నటి వరకు 2 trillions కూడా ఉండేది కాదు. ఇదేంటంటే ఇన్ఫ్లేషన్ బట్టి రకరకాల ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వీటన్నిటి బట్టి కూడా మారుతూ ఉంటుంది, కొద్దిగా ఇటు జరుగుతూ ఉంటుంది. ఈ నెల 17వ తేదీన గుంటూరు నగరంలో కుల నిర్మూలన పోరాట సమితి గుంటూరు జిల్లా 6వ మహాసభలు నిర్వహించనున్నట్లు కేఎన్పిఎస్ జిల్లా కమిటీ తెలియజేసింది. మహాసభలు బ్రాడిపేట కొరటాల సత్యనారాయణ భవన్ నందు నిర్వహించనున్నామని, సభకు జిల్లా నూతన అధ్యక్షులు అధ్యక్షత వహిస్తారని, సభలలో ప్రజా కళా మండలి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. హిందూ మతోన్మాద దాడులకు వ్యతిరేకంగా పోరాటం, క్రైస్తవులపై కుల నిర్మూలన పోరాటాలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అమరుడు మన్నం ప్రసాద్ అన్న అమరుడు దేశానికి స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు గడిచాయని ఈ దేశ పాలకులు జబ్బలు జరుచుకుంటున్న సందర్భాల్లో, 70 ఏళ్ల తర్వాత కూడా ఈ దేశంలో దళితుల మీద అంటరానితనం అమలవుతూ ఉంది, అణచివేత అమలవుతూ ఉంది, ఆదివాసీల మీద మొత్తంగా ఒక ప్రత్యక్ష యుద్ధమే జరుగుతూ ఉంది. ఆదివాసీల నడుము నుండి తరిమేయడం కోసం ఈ దేశ పాలక వర్గాలు సాయుధ సైన్యాలను పంపించి ఒక యుద్ధమే చేస్తూ ఉన్నాయి. అంటే ఈ దేశంలో ముస్లిముల మీద దాడులు చేస్తారు, హత్యలు చేస్తారు, హత్యాకాండలు చేస్తారు, ఆదివాసీల మీద దమనకాండలు కొనసాగిస్తున్నారు, దళితుల మీద అమానుషమైనటువంటి దాడులు కొనసాగిస్తున్నారు, ఒక పక్కన కుల సంఘాలను ప్రోత్సహించి ఈ దేశంలో వాళ్ళ సమస్య పరిష్కారం కాకుండా ఆటంకాలు కల్పిస్తూ ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఇవాళ అన్ని పాలక పార్టీలు సాధన ఆయుధంగా వాడుకుంటా ఓటు బ్యాంకు రాజకీయాలను ఇచ్చేస్తూ ఉన్నారు. అంటే ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించకుండా ఈ దేశ పాలక వర్గాలు జిమ్మిక్కులు చేస్తున్నటువంటి సందర్భాల్లో కుల నిర్మూలన పోరాట సమితి 1998లో రాష్ట్ర మహాసభలు జరుపుకొని 2000 సంవత్సరంలో గుంటూరు జిల్లా కుల నిర్మూలన పోరాట సమితి మహాసభల్ని కొండపాటూరులో జరుపుకుంది. అలా అనేక సమస్యల మీద, దళితుల సమస్యల మీద, ఆదివాసుల సమస్యల మీద, బీసీల సమస్యల మీద, ముస్లిముల సమస్యల మీద, ఈ దేశంలో పాలక వర్గాలు అవలంబిస్తున్నటువంటి సామ్రాజ్యవాద అనుకూల విధానాలకు వ్యతిరేకంగా కుల నిర్మూలన పోరాట సమితి రాజీలేని పోరాటాలు చేస్తుంది. ఈ సందర్భంలో కుల నిర్మూలన పోరాట సమితి రేపు మంగళవారం కొరటాల సత్యనారాయణ భవన బ్రాడిపేట 2/7లో ఉన్నటువంటి కొరటాల సత్యనారాయణ భవన్లో 6వ జిల్లా మహాసభను జరుపుకుంటా ఉంది. ఈ సభలకి దళిత పీడిత కులాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, కవులు, కళాకారులు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైస్ పూలింగ్ వ్యాపారం 20 లక్షలు స్వాధీనం. టీడీపీ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు మేలు చేయడం లేదు. సాహితీ మిత్రుల సమావేశం. ధనస్వామ్యం వారసత్వ రాజకీయాలపై సదస్సు. ఈ నెల 17వ తేదీన కుల నిర్మూలన పోరాట సమితి 6వ మహాసభలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి 24 టీవీ అమరావతి ప్రజల నేస్తం.